నా పేరు దీప్యా రెడ్డి నేను అబ్సల్యూట్ మిల్క్ కోఫౌండర్ని అబ్సల్యూట్ మిల్క్ బ్రాండ్ని మనం 2017 స్టార్ట్ చేయడం జరిగింది బ్యాక్గ్రౌండ్ వైజ్ మేమిద్దరం ఐటీ ప్రొఫెషనల్స్ దాని నుంచి మేము యుఎస్ నుంచి రిటర్న్ వచ్చాం 2012 ఫుడ్ ఇండస్ట్రీ పరంగా ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నామండి బట్ ఫుడ్ ఇండస్ట్రీలో ముఖ్యంగా డైరీ సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇట్ ఇస్ అవర్ స్టేపుల్ మీల్ అండి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు వయసులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డైరీ ఈజ్ అ స్టేపుల్ మీల్ రెండు ఫస్ట్ ఒక 55 ఏకర్స్ ల్యాండ్ తీసుకొని అందులో మనము క్లెన్జింగ్ సాయిల్ క్లెన్జింగ్ నుంచి మొదలు పెట్టుకుంటూ ఎవ్రీ ఇయర్ ఈచ్ బ్యాచెస్లో క్యాటిల్ని పెంచుకుంటూ వచ్చి జర్నీ ఇక్కడ దాకా వచ్చిందండి అన్నీ ఒకటే చోట సింగిల్ సోర్స్ నుంచి ఐడెంటిఫై చేసి అన్ని ప్రోడక్ట్స్ ఒక అంబ్రెల్లా కింద ఫామ్ అయ్యే యూనిట్స్ కూడా ఇక్కడ లేవు అని మాకు అనిపించాయి ఈ రెండు రీజన్స్తో అండ్ క్యాటిల్ మీద మాకు ఉండే ప్యాషన్తో ఈ అన్ని ఫ్యాక్టర్స్ కలిపి వీ స్టార్టెడ్ దిస్ అబ్సల్యూట్ మిల్క్ అండి చిన్న చిన్న బ్యాచెస్లో క్యాటిల్ తెచ్చుకోండి అంటే ఒకటేసారి మనం వెళ్ళి 500 ఆవుల్ని 500 బర్రెల్ని తీసుకొస్తే వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మనకు తెలియదు సో అలా ఉండకూడదు అనమాట చిన్న చిన్న పద్ధతుల్లో యాడ్ చేసుకుంటూ ఫస్ట్ ఒక 25 క్యాటిల్ని తెచ్చుకుంటాం అవి మన ఫీల్డ్లో సెట్ అవ్వాలి వాటి మన అట్మాస్ఫియర్కి అలవాటు అవ్వాలి ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారితే చిన్నపిల్లలకి ఎట్లా మొత్తం కొత్తగా అనిపిస్తుందో అలానే క్యాటిల్కి కూడా ఒక కొత్త అట్మాస్ఫియర్కి వస్తే వాటికి కూడా ఒక అడ్జస్ట్మెంట్ టైం ఉంటుంది సో వచ్చి వాటిని మన ఫామ్లో అడ్జస్ట్ చేయించి దాని తర్వాత మిల్కింగ్ స్టార్ట్ చేసుకుంటూ మనము మిల్క్ అవి తీసుకొని అలా క్రమంగా పెంచుకుంటూ పోతాం ఇప్పుడు ఇక్కడ ఉన్న మన ఆవులన్నీ గిర్రావులండి ఈ గిర్రావులు యూజువలీ మనకి గుజరాత్ సైడ్ నుంచి వస్తాయండి ఇప్పుడు ఈ గిర్రావులు అనేది మీకు అన్నీ చూస్తే వీటికి ఒక హంప్ ఉంటుందండి వీటిని దేశీ ఆవులు అని కూడా మనం అంటారు ఇప్పుడు దేశీ ఆవుల్లో ఉత్తి గిర్రే కాదండి చాలా బ్రీడ్స్ ఉంటాయి మన గిర్ర ఉంటుంది కంకరాజు ఉంటుంది అట్లా చాలా పుంగనూరు ఉంటుంది ఇలా చాలా రకాల బ్రీడ్స్ ఉంటాయి ఈ పర్టికులర్ షెడ్లో మనం మాక్సిమం చూసేది గిర్రావులు ఉంటాయండి యాజ్ యూ కెన్ సీ క్యాటిల్ ఆర్ మెయింటైన్డ్ వెరీ వెరీ హైజీనిక్లీ అండి మన దగ్గర మనకి ఎక్కడ డర్ట్ కానీ ఫ్లైస్ కానీ ఎటువంటివి లేకుండా చాలా నీట్లీ హైజీనిక్లీ మనము పిల్లల్ని ఎంత నీట్గా మెయింటైన్ చేస్తామో అంత నీట్గా మెయింటైన్ చేస్తాం క్యాటిల్ని అండ్ గిర్రావు పాల గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు మనకు అందరికీ తెలుసు ఇట్ ఇస్ A2 మిల్క్ ఇట్ ఈస్ ఆల్ ద పీపుల్ హూ హ్యావ్ లాక్టోస్ అండ్ టాలరెన్స్ ఇప్పుడు ఆ ఇంపార్టెన్స్ మనకు చాలా పెరిగింది చిన్నప్పుడు పాలు పడలేదు పాప త్రో అప్ చేశాడు అలా చెప్పేవాళ్ళు బట్ బేసికలీ దాని టర్మ్ని లాక్టోస్ అండ్ టాలరెన్స్ అంటారండి అలా పాలు పడకపోవడము అనేది పడకపోవడం ఒక ఏవన్ ప్రోటీన్ వల్ల పడదండి వేరాజ్ మన దేశీ ఆవులు ఇచ్చే పాలలో A2 ప్రోటీన్నే ఉంటుంది ఏవన్ ప్రోటీన్ ఉండదు కాబట్టి ఈ పాల వల్ల వాళ్ళకి లాక్టోస్ ఇంటాలరెన్స్ రాదు దానివల్ల ఇట్ ఆల్సో యాడ్స్ అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ మెడిసినల్ వాల్యూస్ మనము ఆయుర్వేదిక్ మెడిసిన్లు వాటిలోకి కలిపి తీసుకుంటాము సో ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ హెల్దియస్ట్ ఫామ్ అండ్ వీ గివ్ ఇట్ ఇన్ ద మోస్ట్ ప్యూరెస్ట్ అండ్ ద సీక్రెట్ ఫామ్ అండి ఇవన్నీ మనం చేసే న్యాచురల్ పద్ధతులు కాబట్టి ఈ ఆవుల నుంచి వచ్చే ఎంత ప్యూర్గా మిల్క్ వస్తాయో అంతే ప్యూరెస్ట్ ఫామ్లో మనం కూడా మన బ్రాండ్ ద్వారా కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది క్యాటిల్ని చూడొచ్చు తినే ఫీడ్ అంతా కూడా మేము ఓన్గా గ్రో చేస్తాం అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ని మేము ఇలా క్యాటిల్ని కట్టేసి ఉంచామన్నమాట అవి ఫ్రీ గేజింగ్ వెళ్తాయి మార్నింగ్ మా మిల్కింగ్ అయిపోయిన తర్వాత మేము వాటిని వదిలేస్తాం సో ఇక్కడ మొత్తం ఓపెన్ అట్మాస్ఫియర్లో వెళ్ళి వాటికి నచ్చినవి అవి ఎత్తుక్కొని తిని ఫ్రీ గ్రేజింగ్ చేసి మళ్ళీ ఈవినింగ్ ఇలా మిల్కింగ్ టైంకి వస్తాయి మిల్కింగ్ టైంకి వచ్చిన తర్వాత అవి బయట సరిగ్గా తిన్నాయో లేదో అని మళ్ళీ మనం అడిషనల్ ఫీడ్ వేస్తాం బో డ్రై అండ్ రెడ్ దూడలకి ఫుల్గా పాలు ఇచ్చిన తర్వాతే మనం మిల్కింగ్ చేయడం జరుగుతుందండి ఇప్పుడు మన ఫామ్లో అండి మన క్యాటిల్ని మన ఆవులు కానీ మన గేదెల్ని కానివ్వండి మనం దాన్ని ఒక మిల్కింగ్ మెషినరీ లాగానో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా అస్సలు చూడము మనం ఆవుకి ఇచ్చే ఇంపార్టెన్స్ అమ్మలాగా ఇచ్చే ఆ ఇంపార్టెన్స్ మనం ఇక్కడ ఇస్తామండి ఇక్కడ మిల్కింగ్ చేయకముందు కంపల్సరీ ప్రతి ఆవు వాటి దూడకి పాలు తాగిన తర్వాతే ఆ దూడకి సంపూర్ణంగా కొట్ట నిండిన తర్వాతే మనం మిల్కింగ్ చేయడం జరుగుతుందండి
అలా చేయడం వల్ల కమర్షియల్ పరంగా మీకు పాలు తగ్గిపోతాయి కదా ఇవన్నీ చెప్పడానికి అనుకుంటారు కానీ కాదండి అలా జరగదు ఎందుకంటే ఎప్పుడైతే ఆవు కంటెంట్గా ఉంటుందో అది ఇచ్చేవి 3 లీటర్ల బదులు 2 లీటర్లు అయినా అండి దాని న్యూట్రిషనస్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుందండి సో ఈ న్యూట్రిషనస్ వాల్యూ పాయింట్కి వచ్చేటప్పటికి ఒకటి దూడల్కి బాగా పొట్ట నిండా ఇస్తామండి సో హ్యాపీ క్యాటిల్ ఉంటుందండి హ్యాపీ క్యాటిల్ ఆల్వేస్ గివ్స్ హెల్తీ మిల్క్ అనేది మా కాన్సెప్ట్ అండి ఆవు సహజంగా మనకి అదొక టెండెన్సీ ఉంటుందండి క్యాటిల్కి దే కెన్ గో అండ్ స్నిఫ్ అండ్ దాని బాడీలో ఏది తక్కువ ఉందో ఆ టైప్ ఆఫ్ ఫీడ్నే వెళ్ళి అవి తీసుకొని తింటాయి అది క్యాటిల్కి ఆ ముందుకాలం ఇళ్ళల్లో ఒక పొంగును రావుని కానీ అలా కట్టుకోవడానికి రీజన్ కూడా అదే అని చెప్తారండి ఇప్పుడు మన మనిషి పక్క నుంచి నడుస్తాయి అంట ఆ మనిషిలో ఏ ఇల్లెస్ ఉందో మన క్యాటిల్ స్నిఫ్ చేసి యునో ఇట్ కెన్ ఐడెంటిఫై అంట అది ఐడెంటిఫై చేసి అది బయటికి వెళ్ళినప్పుడు ఆ మేత తిని వచ్చి ఆ మెడిసినల్ వాల్యూస్ ఉన్న మిల్క్ ఇస్తే ఇంట్లో ఓనర్కి నయం అయిపోతుందని చెప్తారు అంత ఇంటెలిజెన్స్ ఉంటుందండి యాక్చువల్లీ మన క్యాటిల్కి మన బ్రీడ్స్కి వీటికి ఈ విధంగా ఇచ్చే ఎంత లిమిటెడ్ పాలైనా అది 1 లీటర్ అయినా 2 లీటర్ అయినా ఫుల్ న్యూట్రిషనస్ పాలండి సేమ్ మన సామెత్లాగా గంగిగో పాలు గెటెడ్ అయిన చాలు అనేది మేము చాలా సీరియస్గా తీసుకొని చేస్తామన్నమాట ఇక్కడ ఇందాక చెప్పినట్టండి మన ఫామ్లో ఆవులు గేదెలు రెండు ఉంటాయండి ఇందాక మనం గిర్రావులు అవి చూసాం కదా సో ఇక్కడ మీరు చూసేవన్నీ మన ఫామ్లో ఉండే బఫలోస్ అండి అరౌండ్ 200+ బఫలోస్ ఉన్నాయి మన దగ్గర ఈ గేదెలన్నీ మనము హర్యానా సైడ్ నుంచి తీసుకొస్తాము ఇక్కడ ఇప్పుడు మీరు చూసే బఫలోస్ అన్నీ రైట్ మనకు మిల్కింగ్ బఫలోస్ అండి ఏదన్నా ప్రెగ్నెంట్ ఉన్న బఫలోస్ వాటన్నిటి సపరేట్ చేసేస్తాము బఫలో మిల్క్లో మనం ఉంటొచ్చేది ఫుల్ క్రీమ్ మిల్క్ అండి మీకు ఆల్మోస్ట్ 7-8% ఫ్యాట్ వస్తుంది ఆ ఫ్యాట్ అంతా మనం న్యాచురల్ పద్ధతిలో వచ్చే ఫ్యాటే మనం ఎటువంటి బూస్టర్స్ కానీ ఆర్టిఫిషియల్ హార్మోన్స్ కానీ బఫలోస్కి ఇవ్వడం జరగదు జస్ట్ ఇంక్రీజ్ ద ఫ్యాట్ లెవెల్ మనం న్యాచురల్ పద్ధతిలో న్యాచురల్ ఫీడ్లోనే మనకు అంత మంచి ఫ్యాట్ వాల్యూ వస్తుందండి దాంతో మనం చిక్కటి గేదె పాలు వస్తాయి ఆ గేదె పాలు వాడి మనం రకరకాల ప్రోడక్ట్స్ కూడా చేస్తాము మన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ వచ్చి మన కుండ పెరుగండి ఇంకోటి వెన్న పూస వైట్ బటర్ అనేది ఇంకొక ప్రోడక్ట్ చేస్తామండి గేదె నెయ్యి చక్కటి పూస గేదె పూస నెయ్యి చేస్తామన్నమాట గేదె పాలతో ఇలా చీజ్ కూడా చేస్తాము అది కొత్తగా మేము లాంచ్ చేసాము కపుల్ ఆఫ్ చీజ్ సో ఇలా అన్ని రకాల ప్రోడక్ట్స్ చేయడం జరుగుతుందండి నేను ఇందాక చెప్పినట్టు మన పాలల్లో ఎటువంటి హార్మోన్స్ కానీ ఎటువంటి బూస్టర్స్ లేకుండా ఇంత ఫ్యాట్ ఎలా వస్తుంది ఇంత న్యూట్రిషన్ వాల్యూ ఎలా వస్తుంది అని అందరు అడుగుతారు దానికి మెయిన్ రీజన్ అంటే అండి ఏదైనా కూడా మనం ఏది ఇస్తామో అదే పాలగా మారుస్తుందండి నేను ఎప్పుడు ఒకటే చెప్తాను మనకి తల్లి ఏదైతే ఆహారం తింటుందో అదే పాలగా మారి పిల్లలకి వెళ్తుంది సో క్యాటిల్కైనా అంతే అండి అది ఏది ఆహారంగా తింటుందో అదే పాలలాగా మారి వస్తుంది సో మీరు క్యాటిల్కి ఇచ్చే ఆహారం కూడా అంతే ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు ఇక్కడ మా బ్యాక్గ్రౌండ్లో మీరు గ్రాస్ చూడొచ్చండి ఇప్పుడు ఏంటంటే మేము మా ఓన్ ఫామ్లో సూపర్ నేపియర్ అండ్ కోఫోర్ అండి ఈ రెండు రకాలు గ్రో చేస్తామండి దీనికి మేము ఇనిషియలీ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఒక 10,000 శాంప్లింగ్స్ తెచ్చుకొని ఆ శాంప్లింగ్స్ని నాటి ఒక 45 డేస్ పడుతుందండి ఫుల్ ఫస్ట్ క్రాప్ రావడానికి అది వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కట్ చేసి దాన్ని మన ఫీడ్లాగా ఇచ్చి మళ్ళీ దాంట్లో ఇలా కాడలు వస్తాయి ఆ కాడలు మళ్ళీ మనం 45 డిగ్రీస్ యాంగిల్లో నాటి మళ్ళీ అవి గ్రో చేసి అలా మనకి ఇస్ పెరీనియల్ క్రాప్ అండి సో అలా మనం ఫీడ్ పెంచుతూ దీన్ని మనము ఎవ్రీడే మార్నింగ్ మన క్యాటిల్ గ్రేజింగ్కి వెళ్ళిపోయిన తర్వాత మన వాళ్ళు వచ్చి దీన్ని కట్ చేసి ఆ రోజు ఎంత ఫీడ్ అవసరమో వెట్ అండ్ డ్రై ఫీడ్ కలిపి మిల్కింగ్ ముందు ఈ ఫీడ్ ఇవ్వడం జరుగుతుందండి పర్టికులర్గా ఈ రెండు గ్రాస్ రకాలను ఎంచుకోవడానికి కారణం ఏంటంటే దీంట్లో న్యూట్రిషియస్ వాల్యూ చాలా ఎక్కువ అండి ఆ న్యూట్రిషన్స్ వాల్యూ వల్ల నేను ఇందాక చెప్పినట్టు తల్లిపాలలో ఎలా న్యూట్రిషన్ అలా మనకి ఇంపార్టెన్స్ ఉంటుందో అలా క్యాటిల్ ఇంత మంచి ఫీడ్ తినడం వల్ల మన మిల్క్లో కూడా ఆ న్యూట్రిషనల్ పాయింట్స్ అన్నీ వస్తాయి అండ్ సూపర్ నేపియర్ కొంచెం స్వీట్గా ఉంటుందండి మన చెరుకులో ఉండే స్వీట్ తనలాగే ఇలా గడ్ల ఇలా ఈ చెరుకు గడ్లా కూడా మీకు ఉంటుంది చూడండి సో ఆ స్వీట్ ఉండడం వల్ల క్యాటిల్ అవి ఎంతో ఇష్టంగా తింటాయి అన్నమాట ఇంకోటి ఏంటంటే ఇట్స్ వెరీ ఈజీ మెయింటెనెన్స్ అండి ఇప్పుడు ఫ్లడ్ వచ్చినా ఎక్కువ వాటర్ అయినా తక్కువ వాటర్ అయినా ఇంకా అంత తొందరగా చెడిపోదండి ఈ క్రాప్ ఇప్పుడు మేము కనీసము మా ఈ పెంచే గడ్డికి యూరియా అవి కూడా వేయమండి మన క్యాటిల్ నుంచే మనకి ఎంతో డంగ్ వస్తుందండి మేము దాన్ని జస్ట్ అదే దాన్ని మేము న్యాచురల్గా వీటికి వేసేస్తాము అది న్యాచురల్ మెన్యూర్గా వీటికి మనకు ఎంతో హెల్తీగా పెరుగుతాయండి వితౌట్ ఎనీ ఆర్టిఫిషియల్ అడిటివ్స్ సో దానివల్ల మనకు అదే హెల్తీ ఫీడ్ వెళ్ళి మనకు మంచి ఆరోగ్యకరమైన పాలు వస్తాయి మా ప్లాంట్కి అటాచ్డ్ మాకు ఒక అనలిటికల్ లెబొరేటరీ ఉందండి ఇక్కడ మేము మిల్క్ ఫ్యాట్ వెన్న శాతము మిల్క్లో వాటర్ శాతము ఇవన్నీ మేము ఇక్కడ యూరియా ఇవన్నీ మేము ఇక్కడ చెక్ చేసుకుంటామన్నమాట ఇది డిజిటల్ ఫ్యాట్ మెషిన్ అండి దీంట్లో మేము ఫ్యాట్ చెక్ చేస్తాము ద సేమ్ థింగ్ ట్రెడిషనల్ మెథడ్లో
గర్బర్ మెథడ్ అని కూడా అంటారు. ఆ గర్బర్ ఎక్విప్మెంట్ కూడా మన దగ్గర ఉంది. డైలీ అనాలిసిస్ కోసం మేము డిజిటల్ అనలైజర్లో ఫ్యాట్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ చెక్ చేస్తాం. ఇది లాక్టోమీటర్ టెస్ట్ అండి. ఇందులో మీకు ఎల్ఆర్సీ ఎంత ఉందో మీకు అందులో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మనం మిల్క్ని తీసుకొచ్చి బిఎంసీలో పోయడం జరుగుతుందండి. మొత్తం మిల్క్ దీంట్లో స్టోర్ చేసిన తర్వాత మనం ప్రాసెసింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రాసెసింగ్ అంటే మిల్క్లో బేసికలీ టూ స్టెప్స్ ఉంటాయండి. ఒకటి పాస్చరైజేషన్, ఇంకోటి హోమోజనైజేషన్. ఇది మనం చూసేది ఒక పాస్చరైజర్ అండి, ఆ పక్కన ఉండేది హోమోజనైజర్ అండి. పాస్చరైజర్ అంటే మనం పాలను ఏదో చేసేస్తున్నాం, దాంట్లో ఫ్యాట్ తీసేస్తున్నాం అలా అనుకుంటారు. అలా ఏమీ కాదండి. పాస్చరైజేషన్ అంటే ఫ్యాక్టరీ కండిషన్లో పాలని మనం బాయిల్ చేయడం అన్నమాట. ఇప్పుడు మనం ఇంట్లో ఒకరోజు టైం ఉన్నప్పుడు చాలా తాపీగా మెల్లగా కాస్తాం పాలని, అదే హడావిడి అయిపోతుంది, పిల్లల స్కూల్ టైం అవుతుందంటే హైలో పెట్టేసి వెంటనే దించేస్తాం. అలా కాదండి, పాలు అనేది ఒక పర్టికులర్ టెంపరేచర్ వరకు ప్రాపర్గా హీట్ అయితేనే దాంట్లోని బ్యాడ్ మైక్రోబ్స్ అన్ని చనిపోయి గుడ్ మైక్రోబ్స్ రిటైన్ అవుతాయి. దాన్నే మనము లేమెన్ టర్మ్ కరెక్ట్ టర్మ్స్తో పాస్చరైజేషన్ అంటాం. సో ఫ్యాక్టరీ కండిషన్స్లో మనము పాలని ఈ మెషిన్లో రన్ చేస్తామండి. దాంతో పాలు న్యాచురల్ స్టీమ్తో 84 డిగ్రీస్ వరకు బాయిల్ అవుతుందండి. 84 డిగ్రీస్ వరకు బాయిల్ అయిన పాలని మనం ఇన్స్టెంట్ షాక్ ఇచ్చి 4 డిగ్రీస్ సెంటిగ్రేడ్కి తీసుకురావడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇక్కడ చూసే మెషినరీని హోమోజనైజర్ అంటామండి. హోమోజనైజర్ అంటే ఫ్యాట్ని తీసేయమండి. హోమోజనైజర్ అంటే ఫ్యాట్ని ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఒక నాజిల్ ఉంటుందండి, ఇప్పుడు మన నాజిల్ ప్రెషర్లోంచి పాలని పాస్ చేసి దాన్ని ఫ్యాట్ని బ్రేక్ చేసి మళ్ళీ పాలల్లో మిక్స్ చేస్తాం. ఇది మెయిన్గా మనము ఆవు పాలకి చేస్తాం. ఎందుకు అంటే మనం ఆవు పాలను చూస్తే పైన మనకి ఎల్లోగా ఫ్యాటీగా సపరేట్గా తేలుతుంది, దానివల్ల అది అపిటైజింగ్గా ఉండకపోవడము, పైన పాలు చిక్కగా ఉండి కింద పాలు పల్సగా ఉండడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇవి జరగడం ఇవి కాకుండా హోమోజనైజ్ చేస్తే మనకి ఈవెన్గా చిక్కగా బాగా వస్తాయి, కాబట్టి మనం హోమోజనైజ్ చేస్తాం. ఇలా పాస్చరైజ్ అండ్ హోమోజనైజ్ అయిన పాలని మనం ఎలా అన్నా ప్యాకెట్ చేసుకోవచ్చు అండి. దాన్ని మన పర్టికులర్ బ్రాండ్లో మనం అన్ని రకాల ఆప్షన్స్ ఇస్తామండి. సో దాట్ అన్ని రకాల కస్టమర్సు మనకి 32 రూపాయలకి ఒక ప్యాకెట్ నుంచి 85 రూపీస్ బాటిల్ వరకు కూడా ఉన్నాయండి. దీంట్లో వేరే వేరే వెర్షన్స్ ఉన్నాయి. ఇది మనం ఇక్కడ చూసేది ఒక ప్యాకెట్ మెషినరీ అండి. దీంట్లో యూజువలీ మనము మన టోన్ మిల్క్ని ప్యాక్ చేస్తామండి. టోన్ మిల్క్ అంటే బఫెల్లో మిల్క్లో కొంచెం ఫ్యాట్ తీసేసి ఇచ్చారు. ఎందుకంటే అందరూ పెద్దవాళ్ళు వయసులో ఉన్నవాళ్ళు ఫుల్ ఫ్యాట్ని డైజెస్ట్ చేసుకోలేరు. ఫుల్ ఫ్యాట్ మిల్క్ మన దగ్గర న్యాచురల్ ఫీడ్తోనే అరౌండ్ 8% ఫ్యాట్ ఇస్తాం మనం. ఇది మన ఫుల్ ఫ్యాట్ బఫెల్లో మిల్క్. దీన్ని మనం గ్లాస్ బాటిల్లోనూ ఇస్తాము, పెట్ బాటిల్ ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర. కౌ మిల్క్ వచ్చేటప్పటికి మన మోస్ట్ ప్రీమియం మోస్ట్ ప్రోడక్ట్ వచ్చి A2 మిల్క్ అండి. A2 మిల్క్ మనకి గిర్ ఆవు పాలతో చేసే మిల్క్ అండి. అది ఈ బాట్లింగ్ మెషిన్లో చేస్తాం మనము. ఈ బాట్లింగ్ మెషిన్లో ఆటోమేటిక్ బాట్లింగ్ మెషిన్, వితౌట్ హ్యూమన్ కాంటాక్ట్ మన బాటిల్ ప్యాకింగ్ చేయడం జరుగుతుందండి. ఆర్గానిక్ అని కాకుండా ఫామ్ ఫ్రెష్ ప్రోడక్ట్స్ అని అంటామండి. వితౌట్ 0 హార్మోన్స్, న్యూట్రిషనల్స్ అండ్ కెమికల్ ఫ్రీ పౌడర్, 0 ప్రిజర్వేటివ్స్ అండ్ అడల్ట్రన్స్ కాన్సెప్ట్తో మనం ఈ ప్రోడక్ట్స్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది మన ఆటోమేటిక్ బాటిల్ ఫిల్లింగ్ మెషినరీ అండి. ఎటువంటి హ్యూమన్ కాంటాక్ట్ లేకుండా ఆటోమేటిక్గా త్రూ పైప్స్ మిల్క్ వచ్చేసి మనకి బాటిల్స్ ఫిల్ అయిపోయి ఆటోమేటిక్ ప్యాకేజింగ్ జరుగుతుంది. మొత్తం ప్యాకేజింగ్ లైన్, కౌ మిల్క్, బఫెల్ మిల్క్ అన్నీ మనకి ఆటోమేటిక్లీ ప్యాక్ అయ్యి సీల్ అయ్యి మెషిన్ నుంచి బయటకు వస్తుందండి. మా ప్రోడక్ట్స్ అన్నిట్లోకి మాది చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అండ్ మోస్ట్ ఓల్డ్ ప్రోడక్ట్ మా కుండ పెరుగండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఇది న్యాచురల్ పద్ధతిలో సెట్ చేసిన మన కుండ పెరుగండి. ఈ కుండల్ని కూడా మనము 5 విలేజెస్ని మనం అడాప్ట్ చేసుకొని అక్కడ కుమ్మరోలతో ఈ పాట్స్ తీసుకొచ్చి దాన్ని క్లెన్స్ చేసి దాన్ని 3 వాషెస్ చేసిన తర్వాత మనం అన్నిట్లో పాలు పోసి సహజ పద్ధతిలో మనం ఇంట్లో తోడు పెట్టినట్టే తోడు పెడతామండి. తోడు పెట్టిన తర్వాత సేమ్ మన ఫ్యాక్టరీ కండిషన్స్లో ఈ రూమ్స్లో పెట్టి మన వీటిల్లో ఇంక్యుబేటర్స్లో వాటిని ఇంక్యుబేట్ చేసి 4 hours లో పెరుగు తోడు పెట్టడం జరుగుతుందండి. ఇది మన స్పెషల్ కల్చర్ వాడతామన్నమాట. సో ఆ కల్చర్ ఓన్లీ ఈ పర్టికులర్ టెంపరేచర్ దగ్గరే గ్రో అవుతుంది. ఆ తర్వాత మనం గ్రో అవ్వదు కాబట్టి మన పెరుగు పుల్లలు కూడా అవ్వదు అన్నమాట.
మా కుండ పెరుగులో ఏంటంటే మా మోస్ట్ హిట్ ప్రోడక్ట్ వచ్చి మా గడ్డ పెరుగు. మీగడ మన గేదె పాలతో చేసే గడ్డ మీగ పెరుగు మన చిన్నప్పుడు గడ్డ పెరుగు ఆవకాయ ఇలాంటివి వినుంటే అలాంటి వాళ్ళకి మా కుండ పెరుగు ఆ కుండని ఇలా మేము న్యాచురల్గా ఇలా ప్యాక్ చేసి జస్ట్ న్యాచురల్ పద్ధతిలో ప్యాక్ చేసి పైన మా స్టిక్కర్ వేసి అమ్మడం జరుగుతుందండి. మన కి ప్యాకేజ్ అయిన ప్రొడక్ట్స్ అన్నీ అండి మన దగ్గర అసలు ఓల్డ్ స్టాక్ అనేది మనం ఓల్డ్ స్టాక్ ఉండదండి ఏ రోజుకి ఆ రోజు మనకి యాప్స్ కి గానీ స్టోర్స్ కి గానీ వెళ్ళిపోతాయి మనకు ఒక లాజిస్టిక్స్ టీమ్ ఉంటుంది ఆ టీమ్ దగ్గర ఉండి మన ప్రొడక్ట్స్ ఆర్డర్స్ తీసుకొని ఆర్డర్స్ బట్టే ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది ఎక్స్ట్రా ప్రొడక్షన్ చేసి ఓల్డ్ స్టాక్ పెట్టుకోవడం ఉండదు ఏ రోజుకి ఆ రోజుకి ఫ్రెష్గా ప్యాక్ అయ్యే ప్రొడక్ట్స్ ఇలా వచ్చి ఆ రోజు డేట్ ప్రింటింగ్ అయిపోయి నైట్ ఏమో యాప్స్కి వెళ్ళిపోతాయి అన్ని రకాల ఆన్లైన్ యాప్స్లో మన హోమ్ డెలివరీ ఆప్షన్ అవైలబుల్ ఉంది సో మేజర్ యాప్స్ అన్నిటికీ వెళ్ళిపోతాయి అలా అట్ ద సేమ్ టైం మార్నింగ్ బ్యాచ్ ఏమో అన్ని స్టోర్స్కి ప్రోడక్ట్స్ మనకి వెళ్ళిపోతాయండి ఇలా ఏ రోజు కారు ఫ్రెష్గా బ్యాచ్ ప్రింట్ చేసి డేట్ కొట్టేసి ప్రోడక్ట్స్ మనకి వెళ్ళిపోతాయండి ఇక్కడ మన ఏఎం ప్రోడక్ట్స్ అన్నీ మీరు చూడొచ్చండి మనకి ఒక రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి అబ్సల్యూట్ మిల్క్లో సో కన్సిస్టెన్సీ ఇన్ యువర్ ప్రోడక్ట్ మెయింటైనింగ్ స్టాండర్డ్ ఆఫ్ యువర్ ప్రోడక్ట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ రెండు మెయింటైన్ చేస్తే కస్టమర్స్ మీరు కస్టమర్స్ ఎత్తుకొని వెళ్ళక్కర్లేదండి కస్టమర్స్ ఆటోమేటిక్లీ మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తారు సో మెల్లగా క్లయింటైల్ డెవలప్ చేసుకుంటూ చిన్న చిన్నగా ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్లీ దీంట్లో రిటర్న్ ఉంటుందండి ఇంకోటి పాలలో ఉన్న మ్యాజిక్ ఏంటంటే అండి పాలు పచ్చిపాలలాగా వదిలేస్తే అది 2 గంటల్లో పాలైపోద్దండి దాన్ని ప్రాసెస్ చేసామంటే అది 4 డేస్ షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది దాన్ని మనం పెరుగు కానీ పన్నీర్ కానీ చేసామంటే 1 వీక్ షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది దాన్ని మనం నెయ్యి చేసామంటే 9 సంవత్సరం నుంచి 9 నెలలకు షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది దాన్ని మనం బటర్ అండ్ చీజ్ చేసాము అంటే మనకు ఆల్మోస్ట్ 6 మంత్స్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది సో పాలని పాలలాగే కాకుండా వేరే ప్రోడక్ట్స్ కూడా చేసామంటే మనకు షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది అండ్ మనకు రిటర్న్ కూడా బెటర్గా వస్తుందండి ఇప్పుడు డైరీ యూనిట్ అనేది ఏంటంటే అండి ఇవాళ మనం ఎస్టాబ్లిష్ చేసాము మనము ఒక మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ ఎస్టాబ్లిష్ చేసాము ఇలా వెళ్ళిపోతుంది ప్రొడక్షన్ లైన్గా ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లాగా వెళ్ళిపోదండి డైరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇస్ లైక్ ఇట్స్ అ డే ఇన్ డే అవుట్ జాబ్ అండి పాలిస్తాం అది ప్రోడక్ట్గా కన్వర్ట్ అయ్యి మళ్ళీ మనకు రిటర్న్ మనీ రావడానికి సో అకౌంటింగ్ అన్నీ కూడా మనం చాలా కరెక్ట్గా చేసుకోవాలండి ఇవన్నీ సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే మనం తెలిసే లోపలే లాసెస్లోకి వెళ్ళిపోతాము సో బేసికలీ యూ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ ఫైనాన్సెస్ ఆల్సో మనకి మిల్క్ ఎంత వస్తుంది ఎంత అవుట్పుట్ వస్తుంది అది కరెక్ట్గా ప్రోడక్ట్గా కన్వర్ట్ అవుతుందా లేదా ఇట్లాంటివి చూసుకోవాలి ప్లస్ మనం అవుట్ సైడ్ నుంచి కూడా ఏమైనా సపోర్ట్ తీసుకోవాలన్నా ఇట్లాంటి ఏమైనా సబ్సిడీస్ ఇట్లాంటి ఫర్దర్ కూడా ఏమైనా వచ్చినా మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి సో అదొక పాయింట్ సో ఏది చేసినా మనం జాగ్రత్తగా అండ్ ప్రతి బిజినెస్లో ఉన్నట్టు దీంట్లో కూడా మనకు డూప్ చేసేవాళ్ళు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది ఇంత వచ్చేస్తుంది అంత వచ్చేస్తుంది అంటారు సో డోంట్ గెట్ క్యారీడ్ అవే అండి డిపెండింగ్ ఆన్ యువర్ చేతి మీ చేతిలో ఉన్న క్లయింటైల్ని బట్టి ప్రొసీడ్ అయ్యి దాన్ని బట్టి మనము హర్డల్స్ని ఎదుర్కొంటూ వెళ్తే డెఫినెట్లీ మనకు లాంగ్ రన్లో దీంట్లో మనకు ప్రాఫిట్ వస్తుందండి బట్ ఇట్ ఈస్ అ స్లో ప్రాసెస్ అండి పేషెంట్గా మనము ఆ ప్రాసెస్లో చేసుకుంటూ వెళ్ళాలి స్టాఫ్ ద ఎంటైర్ డెడికేటెడ్ స్టాఫ్ ఆఫ్ ఏఎం వితౌట్ హోమ్ వీ వుడెంట్ హ్యావ్ బీన్ హియర్ టుడే సిన్సియారిటీ అండ్ మన రూట్స్ మేము ఏ రోజు ఆ రూట్స్ మర్చిపోలేదు ఏ రీజన్తో మేము స్టార్ట్ చేసామో రైట్ ఫ్రమ్ డే వన్ అదే పాయింట్ మాకు ఇంకా క్లియర్గా ఉంది మైండ్లో ఆర్ మెయిన్ థింగ్ వాస్ టు గివ్ గుడ్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ టు ద సొసైటీ అలాంగ్ విత్ యూనో ఫామ్ ఫ్రెష్ ప్రోడక్ట్స్ క్యాటగిరీ అని స్టార్ట్ చేసి చేయడం జరిగింది సో వీ హ్యావ్ నెవర్ డీవియేటెడ్ ఫ్రమ్ ద మెయిన్ రీజన్ వై వీ లాంచ్ దిస్ బికాస్ ఆఫ్ దీస్ మెయిన్ ఫ్యాక్టర్స్ మేము అబ్సల్యూట్ మిల్క్ ఇస్ వేర్ వీఆర్ టుడే సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫ్రమ్ ద ఎంటైర్ అబ్సల్యూట్ మిల్క్ టీమ్